జేసీ బ్రదర్స్ ఆటకట్టు జగన్ ఏది మర్చిపోడు, హూఈజ్ నెక్స్ట్? జేసీ ప్రభాకర్ రెడ్డి తెలుగు రాష్ట్రాల్లో ఎవరికీ కొత్తగా పరిచయం అక్కర్లేని పేరు. ఈ ఫోటో గుర్తింది కదా, రోడ్డు పక్కన బైఠాయించి జగన్ను నానాభూతులు తిట్టాడు. ఏ ఇష్యూలో అనేది వదిలేస్తే తన నోటికి తన దురుస్తనానికి ఎదురే లేదు. ఇక దివాకర్ రెడ్డి అయితే చెప్పనక్కర్లేదు, కానీ ఇప్పుడు అదే జగన్ సీఎం. గతంలో ఈ బ్రదర్స్ తిట్టిన తిట్లు మర్చిపోయే రకమా, వదిలేసే రకమా? నవయుగం అనే హార్డ్ కోర్ చంద్రబాబు ఆర్థిక స్తంభం ఆట కట్టేశారు. పోలవరం డ్యామ్, హైడల్ ప్లాంట్, మచిలీపట్నం, కృష్ణపట్నం సెజ్ ఎక్సెట్రా అన్నింటిలోనూ ఫిక్స్. చివరకు ఆదాని కొనుగోలు చేయాలనుకున్న కృష్ణపట్నం పోర్టు విషయంలోనూ జగన్ మార్క్ జోక్యం. చేతిలో రూపాయి లేక నవయుగ విశ్వేశ్వరరావు ఏమీ చేయలేక చేయాల్సిన చంద్రబాబే తనకు తానే లోపల నానా పాటలు పడుతున్న వేళ హూఈజ్ నెక్స్ట్? సేమ్ స్కూల్, నాయకుడు చుట్టూ ఉన్న ఆర్థిక స్తంభాలను కూల్చేయడమే. జగన్ అయినా అంతే, బీజేపీ అయినా అంతే. ఒక ఎరపతనేని చుట్టూ మైనింగ్ స్కామ్ ఫిక్స్ అయిపోతోంది. ఒక లింగమనేని రమేష్ వ్యవహారాలపై నివేదికలు రెడీ అయిపోతున్నాయి. ఒక గ్రీన్ కోను కార్నర్ చేసేస్తున్నారు ఇప్పటిక జేసీ బ్రదర్స్. జైల్లో కూర్చుని కడుపులో పగ రగిలిపోతున్నప్పుడు జగన్ కసికసిగా ప్రిపేర్ చేసుకున్న ఓ హిట్ లిస్ట్ ఒకటి ఉంటుంది. అది ఇప్పుడు వేగంగా ఆచరణలోకి వస్తోంది. జగన్ను తన కోపాన్ని తన కడుపులో పగను తక్కువ అంచనా వేస్తే కష్టం. దాదాపు 48 బస్సులపై కేసులు, కొన్ని బస్సులు సీజ్. అసలు దివాకర్ ట్రావెల్స్ నడుస్తుందా, మూతపడుతుందా చెప్పలేం. జగన్ దోస్త్ కేసీఆర్కు ఓ దోస్త్. ఆరెంజ్ ట్రావెల్స్ ఆ యజమానికి ఫుల్ ఖుషి. అనుకోకుండా మరో అస్త్రం దొరికింది జగన్కు. అప్పట్లో అటెండర్లను, డ్రైవర్లను, వంటవాళ్లను, ఇంట్లో పని మనుషులను భాగస్వాములుగా చూపించి జేసీ బ్రదర్స్ త్రిశూల్ అనే ఓ సిమెంట్ ఫ్యాక్టరీకి అనుమతులు తీసుకున్నారు. అప్పుడెప్పుడో 2006లో లైమ్ స్టోన్ తవ్వకాల కోసం 1605 ఎకరాలు కేటాయించింది ప్రభుత్వం. 2007లో త్రిశూల్ ప్రభుత్వంతో ఒప్పందం, 3 ఏళ్లలో ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలి. కానీ ఏమైంది? ఏమీ జరగలేదు. ఈలోపు ఓ పిల్, మరి ఫ్యాక్టరీయే ఏర్పాటు కానప్పుడు సదరు మైనింగ్ లీజ్ పొందిన 1605 ఎకరాల విషయం ఏంటని హైకోర్టు నేరుగా ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. నిజమే కదా, అసలు ఫ్యాక్టరీయే లేనప్పుడు సదరు మైనింగ్ లీజును చంద్రబాబు ప్రభుత్వం ఎందుకు 2 సార్లు పొడిగించింది? కథ పాకాన పడుతోంది. త్వరలో ఆ భూమి కూడా వాపస్. జగన్ను నానా బూతులు తిట్టిన జేసీ బ్రదర్స్ నోటి వెంట మాటలేదు. ఆదుకుంటుంది అనుకున్న బీజేపీ వ్యూహాత్మకంగా సైలెంట్గా ఉంటోంది. దీన్ని వదిలేస్తే హూఈజ్ నెక్స్ట్? గంట గనుక తోవక రాకపోతే గంట ప్లస్ తన వియంకుడు నారాయణ, సీఎం రమేష్, బాపుతో రిత్విక్, ఇంకా ఏమో జగన్ హిట్ లిస్ట్లో ఎవరెవరు ఉన్నారో అంత తేలికగా బయటపడదు. పడనివ్వడు, అది కడుపులోనే ఉంటుంది, అది వదిలేసే రకం కాదు. చివరికి కుప్పంలో చేపట్టిన ఓ కాలువ పనులను కూడా ఇప్పుడు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అవుతోంది. చంద్రబాబు దొరక్కపోవచ్చు, కానీ తన ఆర్థిక స్తంభం ఏదో దొరుకుతుంది, వేటు పడుతుంది. రివర్స్ టెండరింగ్ మర్మం మామూలుగా ఉండదు. ఈ 3 నెలల జగన్ అడుగులను విశ్లేషించుకుంటే అదే అర్థమయ్యేది. అందరి కథలను మలుపు తిప్పుతున్నాడు, ఊహించిందే. ఇదేం రాజకీయ కక్ష అనకండి, ఎవరు బయటపెడితేనేం? అక్రమార్కుల భాగోతాలన్నీ బయటపడితే మంచిదేగా, జరగని జరగని. ఇలాంటి సర్వేజన దుఃఖినోభవంతు. చివరిగా జగన్ ఓ రోజంతా వేచి చూసి చూసి ఎట్టకేలకు అమిత్ షాను కలిసి శాలువా కప్పి బొకే ఇచ్చి జన్మదిన శుభాకాంక్షలు చెప్పి మాట్లాడింది దేనికి? ప్రజల కోసం సాక్షిలో రాసినట్టు నానా సమస్యల గురించి కాదు, మేఘా గురించిన దౌత్యం కూడా కాకపోవచ్చు. తన బాబాయ్ వివేక హత్య కేసులో ఎవరో ఓ కీలక వ్యక్తిని బుక్ చేయబోతున్నారట. అదిగో ఆ సంగతే చెప్పడం, సపోర్ట్ అడగడం, ప్లస్ కేసీఆర్తో దోస్తీ కారణంగా దెబ్బతిన్న బీజేపీ సంబంధాల పునరుద్ధరణ కోసమట.